గోపీకృష్ణ నాట్య కళామండలి వారు సగర్వంగా సమర్పిస్తున్న ప్రదర్శన సగర్వంగా సమర్పిస్తున్న పుష్పాంజలు తాడుబాయి దర్శక సారథ్యంలో సగర్వంగా సమర్పిస్తున్న
మాటల్లోనే వచ్చావు. దీర్ఘాయుష్మాన్ బావా అంటే నా గురించే మాట్లాడుకుంటున్నారా? అవుంటేగా నీ గురించే అంటే నన్ను ఎలా మార్చేద్దామనా? అదేం కాదు టైగర్, సరుకు విషయం చూడు మళ్ళుదరా. ఈ టైగర్ కళ్ళు మూసుకొని కష్టెత్తిని పెట్టని కాల్చినట్టు ఉండవండి. గేములాడద్దు టైగర్, అద్దులు మీరు మాట్లాడుతున్నావు. చూడు మళ్ళుదరా, నమ్ముకొని నా అండలో బ్రతుకుతున్నావు. నీకు నాకు మధ్య స్నేహమే గానీ శత్రుత చావద్దు. చూడు టైగారు, నీతో మాకు స్నేహమే కానీ శత్రుత్వం లేదు. నీ వ్యక్తి మా శక్తి, ఇంకా ఇంకా ఎన్నో కార్యాలు సాధించాలి. అవును సింగర్ ధారా, నీకేం కావాలో చెప్పండి. చేయటానికి ఈ టైగర్స్ ఎప్పుడు సిద్ధమే. సారీ, అయితే మనం అనుకున్న ప్లాన్ ఏం చేశావు? ఆ విషయం మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడు ఎదుట వాడిని అర్థమార్చటంలో నూతన పద్ధతులు వచ్చాయి. ఇంతకు ముందు పూల దండల్లో బాంబులు అమర్చు. అలా పూల దండల బాంబులు అమర్చి రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చి దొంగ దెబ్బ తీశారు. కానీ ఇప్పుడది పాత పద్ధతి. కొత్తగా పెన్ను బాంబు, చెల్ బాంబు, టీ బాంబు బాంబులు అమర్చి రిమోట్ కంట్రోల్ స్విచ్ నొక్కితే అక్కడ చీమ కూడా బ్రతికి బట్ట కట్టద్దు. అలా ఎవరు సాధిస్తారు టైగర్? దానికి నిరుత్సాహవంతులైన ఉద్యావంతులు, జీవిత పోరాటాలు విసిగి వేశారిన విద్రేకం, ఆవేశం కలిగిన వారిని ఎన్నుకొని వాళ్ళల్లో ఉన్న క్షణిక ఆవేశాన్ని రెచ్చగొట్టి ఆత్మహుతరాలుగా తీర్చిదిద్దాలి. వాళ్ళని పాములుగా చేసుకొని మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. చూడు టైగర్, ఈ అడవిలో కానీ ఈ చుట్టుపక్కల ఉన్న సంపదల్లో నీకు ఎంత కావాలన్నా తీసుకో. నాకు మాత్రం బంగారు పళ్ళకు చేయించుకొని అందులో నేను కూర్చోవాలని. అందుకోసం ఎన్ని గోరాలైనా ఎన్ని నేరాలైనా చేస్తాను. అన్న కోరికే మా కోరిక. అవసరమైతే ఈ అన్న కోసం ఈ తమ్ముళ్ళు పేద త్యాగమైనా చేయగలరు. వెరీ గుడ్ సింగల ధర. సోది సోదర ప్రేమ అంటే అన్న కోసం తమ్ముడు, తమ్ముడి కోసం అన్న. వెరీ గుడ్. అవును టైగర్, అపూర్వ సోదరులు కలిస్తే మరొక చరిత్ర పుట్టవలసిందే. చరిత్ర తర్వాత, ముందు రేపు రాబోయే ప్రమాదం గురించి ఆలోచించు. ప్రమాదం అయినా నాకు ప్రమాదమా? అయినా ఎవరి వల్ల మాకు ప్రమాదం? నా పేరు వింటే ప్రమాదం.
పారిపోతుంది. చూడమల్లు ధర అమలు మనకెప్పుడు అనుకూలంగా ఉంటుందని వెర్రిగా ఊహించుకో. మనకన్నా తెలివైన వాడు వాడి కళ్ళు మన పైన చూడకముందే వాడి కళ్ళు పీకేయాలి. టైగా ఎవడు ఎవడు వాడు ఇంకెవడు ప్రభుత్వం వాళ్ళని పట్టుకోవడానికి పంపించిన స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్ ఇంకెక్కడ సెషల్ ఆఫీసర్ వాడి శవం ఎప్పుడో కుళ్ళిపోయింది అంటే టైగర్ ఆఫీసర్లే సపరేటర్ గారికి భద్రంగా వెరీ గుడ్ మల్లుదర వెరీ గుడ్. ఈ శక్తి వ్యక్తులు అమోఘం శత్రు ఎవడు ముందుగానే తెలుసుకొని వాడిని అడ్డు తొలగించుకొని నిర్భయంగా ఉన్నావంటే నిన్ను అభినందించాల్సింది. మరి ఈ శుభ సమయంలో పాటించవచ్చు కదా అమ్మా. అది మాత్రం అడగొద్దు తమ్ముడు. టైగర్ మోజు పడుతున్నాడు మనం వెళ్దాం పద కాను నాగు ముందు పార్టీకి ఏర్పాటు చేయండి. మందిరు ముద్రలు పెట్టి పోతా చూస్తూ చుట్టూ చుట్టూ మగుతుడో మొత్తంగా సత్తా చూపించ మందిర కదా.
దుత్తమో కుమతిన గమ్మత్తువో వయస్సు ముదిరి సొగసే అది రేలయ్య చిత్తమ్మ కూతురు మతంగా సత్తా చూపింద మందిరు తుళ్ళి తుళ్ళి పడ తల్లి వా వా మళ్ళీ మళ్ళీ అంది పుల్లి ఇంతకాలానికి నేను ధైర్యం చేసి నీకు లెటర్ రాస్తున్నా డియర్ దేవి, దీన్ని ప్రేమ అందాం అంటే కాదు అభిమానం అంటుంది మనస్సు, ఆరాధన అంటుంది అంతరాత్మ. ఏది ఏమైనా నా మనస్సు నా అంతరాత్మ చెప్పినట్లు నిజంగా ప్రేమ అన్నారు అక్షరాలు చాలమే. కనులు మూసి నిద్రపోతామంటే నీ చిలిపి చూపులు నీ చిలిపి చూపులే నా కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్నాయి. నా కనుపాపలకు నిజలేం కనిపించలేదు. ఈ లెటర్ నీ అందమైన ఆస్థానకు చేరగానే నీ అప్రయం నాకు తెలియజేయ ఇట్లు నీ ప్రేమ పూజారు పవన్. ఒకే దేవి, ఈ రోజు నుంచి నా జీవిత ప్రయాణం ఏంటో చెప్పాలి. దేవి ఇది కళానుగమా? నిజం, నువ్వు రాసి చదువుతున్న లెటర్ నేను దమ్ముచ్చట్టుగా విన్నాను. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు పవన్? ఎస్ దేవి, ఎస్. దొంగతాడిగా నువ్వు రాసిన లెటర్ చూశాను దేవి. నా ఎదలో నీ నామ చూపిస్తున్నాను, కావాలంటే గుండెడు పవన్. దేవి పవన్, నేను కూడా అంతే పవన్. నిన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేండి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. Thank you.
నా ఊహలో నిర్మించుకున్న ఈ ప్రేమ నగరాన్ని చూసి నవ్వుతూ వెళ్ళిపో. మారాడు
కోసం తన అన్న కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి అవతరించిన కంపెనీ సింహం అతనే కంపెనీ 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 సింహం చిన్నతనంలోనే మన తల్లిదండ్రులు పైన నాకు తల్లిదండ్రివై పెంచావు, నన్ను పెద్దవాణి చేశావు, నాకంటూ ఒక గుర్తింపునివ్వాలని నేను ప్రయోజకునైతే నువ్వు చూసి గర్వపడాలనుకున్నావు. ఇది నిన్ను వదిలిన నాకు దూరం చేసింది, మీరు కాల్స బూర్ది చేసిన ఆఖిలాత్ నా కొడుకులనే సమాధి శాస్త్రాలు అప్పుడే మీ ఇరువురికి ఆత్మలకు శాంతి, నా మనసుకు ప్రశాంతి. నేను సాగిస్తున్న ఈ మైనహోమములో తెలీదా? తెలుసుకునే అంతటి చనువు తెలుసుకునే అవసరం నాకు లేదు, కానీ తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. చూడండి, నేను మిస్ కాదు, నా పేరు దేవి. ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? నీవు నాకు కావాలి కనుక. చూడండి దేవి గారు, మీరు అనుకుంటున్న మనిషిని కాను. అంటే నేను ఎవరైనా అనుకుంటున్నాను వారు మీకు బాగా తెలుసు అన్నమాట. అసలు ఎవరు మీరు? పేరు మార్చుకునేంత మాత్రాన మీరు మీరు కాకుండా పోరు. మీరు ది గ్రేట్ పాప్ సింగర్ రాజా. మీరు పొరపడుతున్నారు. ఆ పేరు గల వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఇక ఇక మీరు వెళ్ళొచ్చు. నేను వచ్చింది వెళ్ళడానికి కాదు. దేనికి? మీరెవరో తెలుసుకోవడానికి వచ్చాను. నువ్వు నా
అన్నారు. నా ప్రాణం నా సరస నమ్మిన రాజా, నన్ను మోసం చేసి వంచన చేసి దగా చేసిన రాజా. రాజా నిన్ను మోసం చేయలేదు. ఆ విషయం మీకెలా తెలుసు? అంటే అంటే ఆ రాజా ఎవరో మీకు తెలుసు అన్నమాట. తెలుసు. ఏం తెలుసు? ఎందుకు తెలుసు? ఇంతవరకు నీతో మాట్లాడటం అనవసరం. లేదంటే చంపుతావా? చంపు. ఈ అడుగు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. అయితే వచ్చిన పని ఏమిటో చెప్పు. సహాయం చేస్తాను. సహాయం చేస్తారా? అయితే వినండి, రాజా నిన్ను ప్రేమించుకున్నా. రాజా వాళ్ళ అనవధిని చూసి వస్తారని ఈ బబ్బిలి వచ్చాడు. ఇంతవరకు అతను దాడలేదు. అతని కోసం ఈ బబ్బిలి ఎంతో మంది ఆరా తీశాను. అట్లా పేరు గల వాళ్ళే లేరన్నారు. ఈలోగా బబ్బిలి గోడ మీద ఒక పోస్టర్, ఆ పోస్టర్ మీద ఒక ఫోటో. ఆగిపోయా? ఏ ఉంది దాని మీద? ఆ ఫోటోలో ఉండే పట్టించిన వారికి లక్ష రూపాయలు పరిమాణం ప్రకటించి ఉంది. ఏమిటి ఏమిటి? అతని పేరు బొబ్బిల సింహం. పట్టించిన వారికి లక్ష రూపాయలు బహుమానం. ఏమి చట్టం, ఏమి న్యాయం? తప్పు చేసిన వాడే తప్పుకుంటున్నాడా? వాడు ఎక్కడ పట్టుబడతాడో? తప్పు చేసిన వాడే ఒప్పుకుంటున్నాడు. తను ఎక్కడ సాక్ష్యం చెప్పవలసి వస్తుందోనని. కానీ నన్ను పట్టిస్తే లక్ష శాబాస్, లక్ష రూపాయలు ప్రకటన చేయించిన ప్రభుత్వానికి కోటి వందనాలు. ఆ ప్రకటన చదివి నన్ను పట్టించిన వీరులకు ఎంత కోటి వందనాలు. మరి ఇంకా నన్ను పట్టిస్తే లక్ష రూపాయలు ఇస్తాను ఈ ప్రభుత్వం. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ బొబ్బిలి గడ పైన నేనే బొబ్బిలి సింహాన్ని సూచనని చెప్పు. నేను చూసింది బొబ్బిలి సింహం పుట్టని కాదు, మరి నా రాజా పుట్టని. రాజా రాజా, ఆ రాజా ఎప్పుడో చచ్చిపోయాడు. అన్నావదలని కాల్చి చంపివేశారు. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళి రోధించిన రోజున నేరస్తులు రుజువు చేసి మాకు వివరాలు అందించమన్న రోజునే ఆ రాజా చచ్చిపోయాడు. మా అన్న వదలని చంపివేశారు. నాకు న్యాయం చేయండి అని న్యాయస్థానం ముందు నిలబడితే దీనంగా విలసించిన రోజున నేరం చేస్తుండగా చూసిన సాక్షుల్ని చెమ్మని రాజా, నువ్వు ప్రేమించిన రాజా చచ్చిపోయాడా?
దేవి ఈ చట్టానికి ఓట్లు కావాల్సింది ఆధారం. అవి లేకుండా ఎన్ని ఘోరాలైనా ఎన్ని నేరాలైనా చేయవచ్చు. అని తెలుసుకున్నాను. అందుకే మంచి మానవత్వం మనిషి దేశం పెంచుకొని బంధుత్వాన్ని బాంధవ్యాన్ని మనిషి ఇలా ఇలా బాపీలిస్తున్నాను. రాజా, ఎందుకు మీ అన్నవదల్ని ఎవరు చంపారు? వాడి అంతటి వాడైనా శివుడికి యమధర్మ లేదైనా వాణ్ణి కాల్చి పూర్తి చేస్తాను. నేను సాగిస్తున్న ఈ సంకుల సమరములో రామబంధాలు ముఖ్యం కావు. సంగ్రామ మానవ హోమములో నువ్వు ఉండలేవో. వెళ్ళిపో రాజా. నీలే రఘుతులు నిప్పుడు అంచుతాను. అది ఒకప్పుడు రాజస్థంగా రాగాలి పలికిన ఆని ముత్యం. అది రోజు బేతాల నాదం పలుకుతున్నా కలయ భారాల కబరస్థం. నేను పొద్దుదేవి, నాలో ప్రేమకి స్థానం లేదు. దేవి, నేను మహాయజ్ఞం చేస్తున్నాను. ఈ యజ్ఞంలో ఎవరు గెలుస్తారో ఎవరు రాలిపోతారో తెలీదు. అందుకే నా ఎంటను ఉంటే నువ్వు కూడా చేస్తారు. అంతేగా, నువ్వే నేనైనప్పుడు నీ చావులోను నీ పగలను నేను పాలు పంచుకోకూడదా? రాజా, నీకు ముందే చెప్పాను, నేను అందరిలాంటి రోజు నాడదని కాదు, ఏదైనా ముక్కుతోటిగా మాట్లాడతాను. నీ ఫోటో చూసిన రోజు నేను గుర్తుపట్టాను. కానీ నీకు జరిగింది మామూలు అన్యాయం కాదు. ఆ అన్యాయాన్ని మనం తిప్పికొడదాం. అందుకు నా వంత కృషి నేను చేస్తాను. బ్రాహ్మణి కొడుత సహాయంలా ఇందులో దేవి నన్ను అర్థం చేసుకున్నందుకు నేను గర్వపడుతున్నాను. ఇందులో మీరు గర్వపడాల్సింది ఏమీ లేదు. మీరంటే నేనే గర్వపడుతున్నాను. దేవి, రాజా, దేవి ఇది మల్లెల వాసం బలముల వాదం ప్రేమ కుటీరం. కొమ్మలలో తొలి కోయిలలా చిగురాకులము ఎలలు వసంతమిక వచ్చెనులే మనసులు వచ్చనలే మనసులిక పన్నులులే మనసులిక వెన్నెలలే మిక ఆగదులే అనురాధారే అడగట
తప్పదు అప్పుడే అలిగిన సొగసులు గుప్పెడే ముళ్ళుకు ముళ్ళు గుంచుకొని పగలు అరవించిన రక్తం తాగటానికే ఈ గుండె
వాణ్ణి వాడి పదాల్ని కాల్చి మసి చేయటానికే. రాజా, నీ ధైర్యాన్ని నీ గుండె బలాన్ని నేను శంకించలేదు. శత్రువుల శక్తితో కంటే యుద్ధ దెబ్బ కొట్టాలి, అందుకు మనకు తెలివితేట కావాలి. తెలివిగా ఆలోచించి అప్పుడు మన వాడిని హతమార్చాలి. అయితే మనం ఏం చేయాలి? ముందుగా వాడి మూమెంట్ ఏంటో తెలుసుకోవాలి, వాడి స్థానం ఎక్కడో తెలుసుకోవాలి, అప్పుడు మనం వాడిని దెబ్బ కొట్టాలి. అంటే నువ్వు వెళ్ళి ఆయుధాలు బాంబులు సంపాదించుకురా. రేపు నేను మార్వేషన్లో వెళ్ళి వాడి స్థావరం ఎక్కడో తెలుసుకుంటాను, అలాగే మా ఊరు కూడా వెళ్ళేస్తాను. దేవి, నువ్వు నా కోసం కోరి ప్రమాదంలో అడుగు పెట్టబోతున్నావు. రాజా, నీకు జరిగిన అన్యాయమే నాకు జరిగి ఉంటే ఏం చేస్తుండేవాడివి? నువ్వు ఆడదానివి. ఆడదానని సందేహించుకు రాజా. ప్రతి యుగంలోనూ ఆడదానికి ఒక ప్రత్యేకత ఉంది. అసలు ఆడద లేకుండా ఏ యుద్ధం జరిగిందో ఒక్కసారి ఆలోచించు. మరైతే నువ్వు నా సంతోషంగా సహరిస్తానంటే ఇంతకంటే ఆనందం ఏముంది? సరే పదరాజా, వెళ్దా. అయితే వెళ్దాం పద. మాట్లేస్తాం, మాట్లు పగిలిపోయిన కుండలకేస్తాం, లబ్బర బకెట్లకేస్తాం, లబ్బర బకెట్లు నీళ్లు సోమానికి వేస్తాం, పగిలిపోయిన డబ్బాలకు వేస్తాం. మాట్లేస్తామా? మాట్లు మెరుగు పెడతాం, పాత చెవులకు పెడతాం, వడ్రానికి పెడతాం, వజ్రాలకి పెడతాం, ముక్కు ముడుకలకి పెడతాం, దానికి పెడతాం, దీనికి పెడతాం, దేనికైనా పెడతాం. అరే ఈరోజు పొద్దున్నే తురు బజార్కి వేశాను, ఏమన్నా తేడా వచ్చిందా? అరే నేను ఈరోజు పరమడ బజార్కి పెట్టాను, ఏమన్నా తేడా వచ్చిందా? అరే ఈరోజు నేను దక్షిణ బజార్కి వేశాను, ఏమన్నా తేడా వచ్చిందా? ఈరోజు నేను తురు బజార్కి వేశాను, ఏమన్నా తేడా వచ్చిందా? అరే నేను ఈ రోజు గోలు పడిపోతే నాకై 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 నా ఎంత పడి ఏపించుకున్నోళ్ళే. నేను ఇలా చిన్నగారు పడిపోతే ఓపీర్ సాహెబ్ గారు, ఓపీర్ సాహెబ్ గారు నాకు పెట్టు నాకు పెట్టు నాకు పెట్టు అన్నారు. అది నేను పెద కోసం వాళ్ళపోతే నా ఎంటబడి నాకై 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 అని ఎంటబడి ఏమిస్తారు అట్లు. నేను గోగులు పడిపోతే నాకు పెట్టు పీర్ సాహెబ్ గారు, నాకు పెట్టు పీర్ సాహెబ్ గారు, నాకు పెట్టు పీర్ సాహెబ్ గారు అన్నారా. అంతెందుకు? మన గాదరపల్లె గాదరపల్లె పోయినా ఇలా పొద్దునే నాకై 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 అని అందరు నా చేత వేపించుకున్న వాళ్ళే. నేను కాసారం పోయాను లైన్ కట్టి, ఓ పీర్ సాహెబ్ గారు నాకయ్యి నాకయ్యి నాకై నా చేత నేర్పించుకున్నారు. అరే టైం ఎంత అయింది బే? అరే ఐదు అయింది బే. అరే అల్లా కరుణించుడు బే, నవాజీ టైం అయింది బే. అరే అల్లా సాహిబ్ గారు, నా బిందుకి మాట వేస్తారా? వేయటానికే నీకు వేయక మాకు మాకు వేసుకుంటానికి వచ్చామా? నీకు వేయటానికే వచ్చింది. ముందు నేను వేస్తా, వెనక నువ్వు వేయిరా. అట్ట కుదరదు, ముందు నేనే వేస్తా వెనక నువ్వే వేయి. ముందు నేనే వేస్తా వెనకే నువ్వే. అట్ట కుదరదు, ముందు నేనే వేస్తా వెనక నువ్వే వేయి. ముందు నేనే వస్తాది అట్ట కుదరదు, ముందు నేనే వస్తా. రోటీరా లేపుతున్నా, అది నేను లేపుతున్నా. వాడిది లేకవదు, నాది లేపుతున్నా. వాడిది లేకవదు, లేపుతున్నా లేపుతున్నా. ఏం సాహిబ్ గారు, నువ్వు లేపుతా లేపుతా అంటున్నావు, నువ్వు లేపేటప్పుడు నాకు వేసేది ఆగవమ్మా. నాది ఇప్పుడు దాకా భార్య లేచింది, ఇప్పుడే ఎందుకు చూడు బాగుండట్టు లేవట్లా. నేను చెప్పరా వాడి లేవదు, ఎప్పుడు చూసినా మట్టి తినే పోవాలి, ఎప్పుడు ఏడపడే ఉంటది. నాది లేపుతున్నా చూడు, వాడి లేవదు అసలుకి. నాది లేపుతున్నా చూడు. అరే నాది బాగా లాగి పట్టుకో, పట్టుకోరా. ఏంటి పట్టుకోరా? ఏంటి నీ బ్యాటరీ డౌన్ బే. లాగి పట్టుకోరా కొరగా.
అరే నీకు లాగి పట్టుకుంటుంది బే. నా కొడక నువ్వు లాగి పట్టుకోరు అమ్మాయి, లేదు పెట్టుకోడది మాయకత్ర వచ్చింది ఇప్పుడే వణుకుతుండు బెదరాడబోతుంది. అది ఒకరిగా దిగురు దిగురు దానికి లకాకి పెట్టాను బే. అమ్మాయి గారు అమ్మాయి గారు కొద్దిగా జనా ఎత్తమ్మా. అదేనమ్మా నీది కంతా ఎత్తితే నాది చూసి వేస్తానా అయినా వేస్తానా అయినా జరా ఇస్తా అమ్మాయి గారు. అరే దీనికి వెయిటే నా వల్ల కాదురా, నువ్వే వేసుకో. పెడతనా కొండ పెట్టు పెట్టు. అమ్మాయి గారు అమ్మాయి గారు కొద్దిగా ఎత్తమ్మా. అమ్మాయి గారు అమ్మాయి గారు కొద్దిగా ఎత్తమ్మా. అమ్మాయి గారు అమ్మ తోడమ్మా. నీది పెద్దదేనే చెలియో చెలక చెయ్యి పెట్టి చెలక. అమ్మాయి గారు నీకేమైనా పద్యాలు వచ్చా? వస్తే నా దాని మీద పాడు. మా ఊరు మొత్తం బాగా వినిపడుద్ది. అమ్మాయి గారు జగ ఎత్తమ్మా పెడతన్నా. అరే ఏడ్చి వచ్చి పోతావురా కొడక. అరే నా కొడక ఏడ్చి వచ్చి పోతావురా. రావట్లేదు నేను చెప్పానా అది ఇరకపోద్దని. అరే కొద్ది వచ్చి సాయం చేయవే. ఇది రాదురు మా నూరు గాజువే టారడం కొద్ది మూడు గుత్తులు గుద్దితే అప్పుడే అన్న గుద్దు కొంచెం కొద్దిగా అద్దట్టుకుంటారా. పండ్లు బాగా గుద్దుతుందా ఏందిరా బాగా గుద్దుతురు. అమ్మాయి నిన్న ఎక్కడో చూశానే బొత్తు నేను పుచ్చమ్మ కూతురుని. నువ్వు బొత్తు పుచ్చమ్మ కూతురా? నేను బొత్తు పెదపిచ్చి కొడుకుని. మీ అమ్మకేశాడు మా నాన్న. మీ అమ్మకేశాడు మా తాత. మీకే తరిగి నేను వచ్చాను. అరే మీ అయ్యా పీర్ సాగుతుంది పోరా. అమ్మాయి గారు మీరు ఏం సాయిబు? నేను వద్దులే కానీ నా చెల్లిని పంపిస్తాను వస్తాను. అమ్మ కూడా బాగా యాత్ర పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావి తగదగ ముద్దొస్తున్నావు. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావి తగదగ ముద్దొస్తున్నావు. కళ్ళు చూసే పద్మావతి కళ్ళు తెరిసే పద్మావతి గోదావరిలోస్తానే గాలి నడకన తిరుపతి పద్మావతి. అసే పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావి తగదగ ముద్దొస్తున్నావు. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావి తగదగ ముద్దొస్తున్నావు. వంటే సీజము సున్నా పద్మావతి వంటే నా దేశం పద్మావతి. అది కాదు ఇది కాదు పద్మావతి ఆ మనసే దోచిరామె పద్మావతి.
చూసి కొంపల ముంచక పద్మావాసే ఆ గుండెల్లో నాకు పడి బతక పద్మావతే అరమెల్లో తాళి కట్టే అవతారము నీ పతి పద్మావతి 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 గుర్తొస్తున్నావే డగడగ ముద్దొస్తున్నావే పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే డగడగ ముద్దొస్తున్నావే అగలేను పద్మావతి అది కాదు ఇది కాదని పద్మావతి నాకుల్లే గబ్బ మాకు పద్మావతి ఎత్తుకు పొట పద్మావతి ఓ పల్లగా ఎత్తుకు పొట పద్మావతి నమ్ముతుంటే పొద్దున్నదే నామది పద్మావతి 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 గుర్తొస్తున్నావే దగ్గ ముద్దొస్తున్నావే పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే దగ్గ ముద్దొస్తున్నావే కళ్ళు పోస్తే పద్మావతి కళ్ళు తెరిసే పద్మావతి నీ కోసం ఇల్లొస్తానే కలిన గన తిరుపతి కుంగిపోయిన నాకు నీలోనైనా నీ సహచరులోనైనా నా ఈ గతించిన జ్ఞాపకాలను జ్ఞాపికి రాకుండా ఉండేందుకే నీకు మించిన నేస్తం ఈ లోకంలో మరేది లేదు. దేవి, నువ్వు నన్ను మోసం చేశావు. ఆ మోసాన్ని తట్టుకుని నిలబడే శక్తి నాకు మధు అందిస్తుంది. నిన్ను ఎంతోమంది నిర్మూలించాలని చూసినా నీవు యుగ యుగాలు బతికే ఉంటావు. నీలో ఉన్న శక్తి వాళ్ళకేం తెలుసు, పిచ్చి వాళ్ళు. ఈ లోకంలో నువ్వు ఒక్కదానివే అండగత్యమని నిన్ను మించిన వారు ఈ లోకంలో లేరని వెర్రిగా ఊహించుకున్నావు. డబ్బు డబ్బు ఉంటే నీకు మించిన అండగత్తాయి, ఆనందం పంచుకోవచ్చు. నా శరీరంలో రక్తం గొంతులోకి వచ్చేంత వరకు తాగుతాను. ఈ రక్తంతో దేవి అనే రెండు అక్షరాలు రాసి నీలాంటి మోసగట్టలకు నాలాంటి అమాయకులు బలి కాకుండా యువతరాన్ని కలుపు కలిగిస్తాను. రాసుందరి రా, నువ్వు నన్ను మాత్రం అందగతే కాదు కదా. కమాన్ కమాన్, ఏమి నీ అందం, నీ అందం ముందు ఆఫ్టర్ ఆ దేవి అందం దిగుదుడిపే నీ కాలిపోయి అందానికి కూడా నాలో కట్టలేసుకుని సాగిస్తున్న ఈ కామాకి నీ అమృతంతో నన్ను శాంతింపజేయి. కమా చూడు సుందరి, నీలాంటి సుందరి మనం లేకుంటే నాలాంటి వాళ్ళు పరికేది ఎలా? నిజంగా ఆ దేవుడు జగన్నాటక సూత్రధారి. ఈ నాటక రంగ స్థలములో ఎన్నో పాత్రలు మధ్యలో ముగిసిపోతాయి, మరికొన్ని చివరికి అంటూ ఉంటాయి. ఆ నాటకానికి బ్రహ్మ రచయిత అయితే ఇది దర్శకుడు, మనం మాత్రం పాత్రదారులమే. రాసుందరి రా, కమా అభివందనం.
ఎందమేనందను నన్ను రేపు కుదిందిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 వందన అభివందనం అభినందన కన్నులు గురిచిన దిగడిలు ఆరు దీపపు వెలుగులు పేరరు హరణము తీరం దాటని పడవల్లు వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని తలబుల తలపుకు తరవిచ్చి వలపుల గణపకు నడువిచ్చి తలపుల తలపుకు తరవిచ్చి వలపుల గణపకు నడువిచ్చి ఎదురు చూసిన సారిగా అభివందన అభివందన మరుమలని యౌవన వన్నది తిరిగి రానిదని ప్రేమన్నది ఒక నటనమని నీకంటూ ఎవరున్నారని ఉన్నారని ఎవరున్నారని ఉన్నానని నేను ఉన్నానని ప్రేమపురానికి సెలవిచ్చి వర్గపురానికి దారిచ్చి ప్రేమపురానికి సెలవిచ్చి వర్గపురానికి దారిచ్చి సుఖము కోసిన మేనక అభినవ మేనక వందన అభివందన ఒక నందన నిన్నకి రేపుకు వందిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 వందన అభివందన నందన అంటే నువ్వేమైనా స్వరదేవతవా లేక ఇంద్రుడు నా కోసం పంపించిన రంభవా? నేను పవన్ నీ దేవిని. నువ్వు నచ్చలేదా? జీవితంలో నువ్వు నాకు కనిపించకుండా ఉండాలని నేను ఈ మందుని ఆశ్రయించాను. ఇప్పుడు మదువే నాకు ప్రియమైన ఇది మరుపునిస్తుంది, ఇంపైన కనిపిస్తుంది. నా నన్ను పిచ్చివాణి చేసి మరణించవచ్చు. ఏమన్నా పవన్, నేను రాక్షసన్నా కాదు, నీ మనం చూడ్డానికి వచ్చారన్నా కాదు. నువ్వు ఈ మధు బానిసత్వంలో తేలి వినుతున్నావు అని తెలిసి నిన్ను మార్చాలని వచ్చాను. ఎందుకు నేను ఎత్తులో ఉన్నాను చూసి ఆనందంగా నవ్వుకోలే వచ్చావా? లేదు, నిన్న ఈ పరిస్థితిని తప్పించి నీకు కొత్త జీవితాన్ని ఇప్పించాలని వచ్చాను. నేను జీవితంలో నిన్ను తప్ప ఏ ఆడదాన్ని కన్నెత్తి చూడలేదు, కన్నెత్తి ప్రకటించలేదు. అలాంటి నన్ను నువ్వు మోసం చేశావు. నా శరీరంలో ప్రతి ప్రదర్శించే ప్రతి రక్తపట్టు నీ పేరు వణిస్తుంది. అలా నీవు మోసం చేశావు. ప్రేమ అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ కన్నా శక్తి ఏంటో తెలుసా? ఆ తెలిసిన మూర్ఖంగా మాట్లాడాడు. వద్దు, ఆ ప్రేమ గురించి నాకు చెప్పొద్దు. లవ్ ఇస్ గుడ్.
నీ మూర్ఖతను విడవా. ప్రేమించాను ప్రేమించానని నువ్వు ఒక్కరే అనుకుంటే సరిపోతుందా? అంటే ఏనాడైనా నువ్వు ప్రేమిస్తున్నట్టు నాతో చెప్పావా? చెప్పలేదు. మరి నాకెలా తెలుస్తుంది? తెలిస్తే ప్రేమించాను. నువ్వు నన్ను ప్రేమించలేదు, కామించావు. దేవి, ప్రేమకు కామానికి తేడా తల్లి పిచ్చి కాపు. ఇరవై మనసుల కలయిక ప్రేమ, పన్నెల ప్రేమ. ప్రేమకు అర్థం చేస్తే మనసుంది, కానీ కామానికి కావాల్సిన శరీరం మాత్రమే. ఆ శరీరాన్ని నువ్వు కామిస్తున్నావు. తెలుసా కమా కావాలి? నువ్వు తాగి సిన్న తప్పుతున్నది నీ మధు బాల చక్కల్లో ఆరు జాతం దీక్ష కలుగుతుంది. పవన్ కమన్ పవన్, నీ శరీరాన్ని నీ కత్తిరిలా కత్తిరిలా అనిపించు. కమన్ పవన్ కమన్, ఈ శరీరం కోసం నువ్వు బలిపశుగా మారే అని చెడ్డ పేరు నాకు వద్దు. నిన్ను నిన్ను ఒక మంచి స్నేహితుడిగా అభిమానించాను, మంచివాడిగా ప్రేమించాను. ఆ ఉద్దేశంతో నేను నీతో తనుగా మాట్లాడాను.